కళలు కళాకారులంటే జగన్ రెడ్డికి ఆది నుంచి చిన్న చూపే. ఆయన పరిపాలన ఆశాంతంలో ఎన్నడూ కళాకారులను ఆదరించిన దాఖలాలు లేవు. ఆ విషయం ఆయన గద్దెనెక్కిన తొలినాళ్లలోనే తేలిపోయింది. చింతామణి నాటకం నిషేధంతో వేలాది మంది కళాకారులు రోడ్డున పడ్డారు. అనాదిగా వస్తున్న చింతామణి నాటకంలో ఎన్నో అంశాలు సామాజిక స్ఫూర్తిని నింపుతుంటాయి, సమాజ రుగ్మతలను ఎత్తి చూపుతుంటాయి, జనారణ్యంలో వ్యక్తి మనుకడ సన్మార్గ దిశను చూపుతుంటాయి. అదే ఆ నాటకం యొక్క గొప్పతనం. గతంలో పండగలు గ్రామోత్సవాల సందర్భంగా చింతామణి నాటకాలు ఆడేందుకు ఆయా ప్రాంతాలకు కళాకారులు వస్తారు, పాడి ఆడి జనాలను మెప్పిస్తారు. ఈ నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర అందరికీ ఆదర్శం. స్త్రీ వ్యామోహంలో పడి కుటుంబంతో ఎలా రోడ్డున పడతాడో ఇందులో ఎంతో స్పష్టంగా చూపుతారు. చింతామణి, బిల్వమంగళుడు, భవనీ శంకర్, శ్రీహరి ప్రధాన పాత్రధారులుంటారు. అయితే సుబ్బిశెట్టి పాత్ర ఆర్యవయసులను కించపరిచేలా ఉందని కొన్ని వివాదాలు లేకపోలేదు. 2 దశాబ్దాలుగా నలుగుతున్న ఈ నాటకానికి జగన్ రెడ్డి ప్రభుత్వం మంగళం పాడితే ఈ నాటకాన్ని నిషేధిస్తూ జీవో 2 ఏళ్ల క్రితం ఇచ్చాడు. ఇక దీంతో ఈ నాటకంపై ఆధారపడ్డ వేలాది మంది కళాకారులు రోడ్డున పడ్డారు. నేటికీ దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు. చింతామణి నాటకం 20వ శతాబ్దంలో ఒక అద్భుత పద్య కళాఖండం. ప్రముఖ కవి కాళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రచించారు. సామాజిక రుగ్మతలకు అద్దం పట్టేలా సాగే పద్య నాటకం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ నాట ఎంతో ఆదరాభిమానాలను సొంతం చేసుకుంటాయి. ఈ నాటకం తొలిసారిగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రామ్మోహన నాటక సంఘం వారు ప్రదర్శించారు. ఆనాటి నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాచుర్యాన్ని పొందిందే. అయితే దీనిపై కొంతమంది అభ్యంతరాలు తెలపడంతో జగన్ రెడ్డి ఈ నాటకాన్ని నిషేధిస్తూ జీవో ఇచ్చారు. అయితే ఆ సమయంలో చింతామణి నాటకం నిషేధం వ్యవహారంలో ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. నాటకంలో పాత్రపై అభ్యంతరం ఉంటే పాత్రను తొలగించాలి, కానీ నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్ని బ్యాన్ చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్ని నిషేధించలేదని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. పుస్తకాన్ని నిషేధించకుండా నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్యవయసులు ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని కోర్టు ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం, ఇతర అధికారులందరూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే నిషేధం విధించి 2 ఏళ్లు కావస్తున్నా దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ కళాకారులు మాత్రం జగన్ రెడ్డి చర్యలను బాగా గుర్తుపెట్టుకున్నారు. ఆయన కొట్టిన దెబ్బ కళాకారుల పాలిట చెరగని ముద్ర. అందుకే జగన్ రెడ్డి అంటే నేటికి సినిమా వాళ్లకు భయం. ఎప్పుడు ఏ జీవో తీసుకొచ్చి టికెట్ ధరలు తగ్గిస్తారేమోనని, లేక వారి సినిమాలే బ్యాన్ చేస్తారేమోనన్న ఆందోళన ఉంది కాబోలు. అందుకే తెలుగు చిత్రసీమకు పెద్దపీట వేసిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉంటే కనీసం సంఘీభావం తెలుపుటకు కూడా ముందుకు రావడం లేదు. సినిమా వాళ్ళ ఈ వింత పరిస్థితి చూసి ప్రజలే కాదు అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.